1971 నాటి ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే సినిమా గాజీ ఇండియాలో తెరకెక్కిన తొలి సబ్మెరైన్ మూవీగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడు మన విశాఖపట్నంలో నెలకొన్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో గాజీ పేరుతో ఓ పుస్తకం రాసి దాన్నే సినిమాగా తెరకెక్కిస్తున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. అసలు ఈ గాజీ నేపథ్యం ఏంటో, దాని గురించి ప్రచారంలో ఉన్న కథ ఏంటో చూద్దాం. '71లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారతీయ నౌకాదళం కీలక పాత్ర పోషించింది. విశాఖపట్నంలోని ఈస్టర్న్ కమాండ్ ఆధీనంలో ఉన్న ఐఏఎస్ఎస్ విక్రాంత్ అనే యుద్ధ నౌకపై దాడి చేసి మన నౌకాదళాన్ని దెబ్బతీయడానికి పాకిస్తాన్ పిఎస్ఎస్ ఘాజీ అనే ఒక జలాంతర్గామిని విశాఖపట్నానికి పంపింది. అప్పట్లో పాక్ దగ్గర 4 జలాంతర్గాములు ఉండేవి. ఐఎస్ఎస్ విక్రాంత్ను దెబ్బతీయగలిగితే యుద్ధంలో పైచేయి సాధించవచ్చని పాక్ సైన్యం చాలా ఆశలు పెట్టుకుంది. ఐఎస్ఎస్ ఘాజీ అత్యంత రహస్యంగా భారతీయ నౌకలకు చిక్కకుండా విశాఖపట్నం సమీపానికి చేరుకుంది. కానీ అప్పటికే ఐఎస్ఎస్ విక్రాంత విశాఖ తీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. దీంతో ఒక ప్రత్యేకమైన లక్ష్యం లేని ఘాజీ విశాఖపట్నం సమీపంలో ఉన్న నౌకలపై దాడులు చేయడానికి విఫలయత్నాలు చేసింది. చివరికి ఆ నౌకే పేలిపోయింది. 1971 డిసెంబర్ 3వ తేదీన ఐఎస్ఎస్ అక్షయ్ అనే యుద్ధ నౌక పహారా కాయడానికి వెళ్ళినప్పుడు ఘాజీ శకలాలు దొరికాయి. మరి ఘాజీని మనవాళ్లే పేల్చారా, దానంతటా అదే పేలిపోయిందా అన్న దానిపై స్పష్టత లేదు. తాము ఘాజీని పేల్చివేశామని మన నౌకాదళం ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఘాజీ సినిమాలో మాత్రం మన నౌకాదళమే ఘాజీని పేల్చినట్టు చూపిస్తారని అర్థమైంది. ఈ ఘాజీ కథకు సంబంధించిన 5 రకాల వర్షన్లు ఉన్నాయట. మరి కొత్త డైరెక్టర్ సంకల్ప్ దీన్ని ఎలా తెరకెక్కిచ్చాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.